హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ లైఫ్. ఈరోజు వీడియోలో ప్రతిరోజు అవసరమైన కొన్ని చిట్కాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, మనకు వచ్చిన ప్రాబ్లం అనేది మనము దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటామండి. అలా నాకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ విధంగా చేశాను. అదేంటంటే, ప్యాంట్ అనేది పొడవైపోయింది. ఇలా పొడవుగా ఉన్న ప్యాంట్ని మడిచిపెట్టుకోవడం వల్ల అది ప్రతిసారి జారి కిందకి పడిపోతూనే ఉంది. అలా కాకుండా ఇలా డబల్ టేప్ని తీసుకుని దాన్ని లోపల స్టిక్ చేసుకొని ఆ తర్వాత ఈ ప్యాంట్ని లోపలికి మడిచిపెట్టుకున్నాను. దీనివల్ల ప్యాంట్ అనేది ప్రతిసారి పడిపోకుండా ఇలా పొట్టిగా తయారైపోయింది. ఇలా మనం స్టిచ్ చేయకుండానే డబల్ టేప్తో మేనేజ్ చేయొచ్చండి. అప్పటి వరకు ఇలా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కోసం వెతుక్కుంటూ ఉంటాం కదండి. నాకు ఈ చిట్కా యూజ్ అయినట్టే మీలో ఎవరికైనా కూడా యూజ్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేశాను. చూస్తున్నారు కదా, డబల్ టేప్ని తీసుకుని ఈ విధంగా ఎంతవరకు అయితే మనకి పొడవు ఎక్కువగా ఉందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మడిచిపెట్టుకుంటున్నాను. దీనివల్ల ప్యాంట్ అనేది అలా ఫోల్డ్ అయిపోయి దానికి స్టిక్కీగా అయిపోతుందండి. దానివల్ల పొట్టిగా అవుతుంది. ఇలా వేసుకోవడం ఆ రోజుటి వరకు మనం మేనేజ్ చేయొచ్చు. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా నాకు కొద్దిగానే పొడవైందండి, అందుకే కొద్దిగానే ఇలా మడిచిపెట్టుకున్నాను. కావాలంటే ఇంకా మీరు ఎక్కువ కావాలంటే లోపలిగా మీరు డబల్ టేప్ను వేసుకొని ఈ విధంగా మడిచిపెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది, చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వాచ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుంది. అప్పుడు తప్పకుండా వాచ్ చేసి వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చిట్కా చూసేద్దాము. అల్లం అండి, అల్లం అనేది తొందరగా డ్రైగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అల్లం అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడం కోసం అల్లాన్ని వాష్ చేసి మనం స్టోర్ చేసుకోకూడదండి. ఇలా డ్రైగా ఉన్నప్పుడే పైనున్న ఈ మట్టినంతా కూడా రిమూవ్ చేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉన్న ఒక బాక్స్లో కానీ లేదా జిప్ లాక్ కవర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని అందులో పెట్టుకొని ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా బాగా క్లోజ్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజులైనా కానీ ఒక 6 మంత్స్ వరకు కూడా కానీ పాడైపోకుండా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది ఇసుకలో పెడితేనే జింజర్ అనేది పాడవద్దు అనుకుంటారు, అలా ఏం కాదండి. ఈ విధంగా జిప్ లాక్ కవర్ తీసుకుని లోపల ఎయిర్ అనేది లేకుండా, ఎయిర్ గ్యాప్సే లేకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తడి అనేది తగిలినప్పుడే అది పాడైపోతూ ఉంటుందండి, అందుకే తడి లేకుండా బాగా డ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను, చాలా రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చిట్కా అండి, అదేంటంటే పెన్సిల్ అనేది పిల్లలు రాసి రాసి ఇలా చిన్న ముక్క అయిపోయిన తర్వాత దీన్ని రాయడానికి కష్టంగా ఉంది, పట్టుకోవడానికి కష్టంగా ఉందని అలా పడేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా పెన్ క్యాప్ ఉంటుంది కదండి, అంటే పనికి రాకుండా మనం పడేస్తూ ఉంటాం కదా, అలా క్యాప్ను తీసుకొని ఇప్పుడు అందులోకి ఈ పెన్సిల్ పెట్టుకొని ఇలా ఒక టేప్ను తీసి వీటన్నిటికి కలిపి కట్టేసుకొని ఆ తర్వాత కానీ పెన్సిల్ వాడినట్టయితే మనకి ఆ క్యాప్లోకి పెన్సిల్ అనేది కరెక్ట్గా స్టిక్ అయిపోతుందండి. అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మా పాప కోసం ఇలా ట్రై చేయడం వల్ల దీన్ని రెడీ చేసుకున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చిట్కా అండి, అదేంటంటే ఇప్పుడు స్టవ్ని నైట్ టైంలో ఈ విధంగా పౌడర్ వేసుకొని మొత్తం అప్లై చేసుకొని ఈ పౌడర్తో స్టవ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పౌడర్ స్మెల్కి అక్కడ ఆ స్టవ్ దగ్గర చిన్న చిన్న బొద్దింకలు, సన్న సన్న పురుగులు లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అంతే కదండి, స్టవ్ ఆయిలీగా జిడ్డుగా అయిపోయినప్పుడు ఇలా పౌడర్తో అప్లై చేసుకుని తర్వాత క్లీన్ చేసుకున్నట్టయితే ఆ జిడ్డంతా పోయి స్టవ్ అనేది చాలా షైనీగా రెడీ అయిపోతుంది. నైట్ టైంలో ఈ విధంగా పౌడర్ అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో ఈ విధంగా విమ్ లిక్విడ్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మీరే చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ స్టవ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మనం స్టవ్ క్లీనింగ్ టిప్స్ అనేది చాలానే చెప్పామండి, అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అయ్యి మీ స్టవ్ని క్లీన్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పౌడర్ వేసిన తర్వాత క్లీన్ చేసి చూసినా చూడండి ఎంత గ్లాసీ ఫినిష్తో స్టవ్ అనేది ఎంత బాగా రెడీ అయిందో.
ఈ విధంగా ట్రై చేయండి. నైట్ టైంలో వేసుకోవడం వల్ల బొద్దింకి లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయండి. ఈ విధంగా పౌడర్ వేసి పెట్టుకోవడం వల్ల తర్వాత ఇప్పుడు ఈరోజు వీడియోలో చివరగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో అందమైన నీటి మీద తేలియాడే దీపాలని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను సోడా బాటిల్ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే మీరు వాటర్ బాటిల్స్ని కూడా తీసుకోవచ్చు, ఏ బాటిల్ అయినా పర్వాలేదండి. ఇలా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దీనిపైన ఉన్న కవర్ని రిమూవ్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత అన్నిటి మూడింటిని రిమూవ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ లాగా చివరిలో కట్ చేసుకోండి, అప్పుడే బౌల్ అనేది అందంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకోవడం కోసం ఒక చాకుకు వేడి చేసి ఈ విధంగా వాటర్ బాటిల్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని మూడు బాటిల్స్ని కట్ చేసుకొని రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా చివరిలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా పెయింట్ కలర్ లాంటివి వేసుకోవచ్చు, ఇలా లేదా ఇలా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఈ ఫ్లవర్స్ ప్లేస్లో కావాలంటే మీరు ఆకులు కూడా వేసుకోవచ్చు గ్రీన్గా ఉండడం కోసం, లేదా ఏదైనా స్టోన్స్ కలర్ఫుల్గా ఉన్న స్టోన్స్ వేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ పూలు వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా అందంగా ఉంటుందండి. నేను ఇక్కడ ఒరిజినల్ ఫ్లవర్స్ వేసుకున్నాను. ఒక దాంట్లో రోజా పూలు, తర్వాత చామంతి పూలు వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. దీపానికి వేసే ఆయిల్ని కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మనం పువ్వొత్తు లాంటిది పెట్టుకొని మనం దీపం పెట్టివచ్చండి. ఇలా పెట్టినప్పుడు కొంతమందికి అది వెలగదు. అలాంటప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను అగరబత్తితో. తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒత్తుని వెక్కించుకుంటున్నాను. ఇలా ఆయిల్లో తడిపిన ఒత్తుని ఎక్కించుకొని ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్నట్టయితే ఈజీగా దీపాలు అనేవి వెలుగుతాయండి. ఇదే విధంగా అన్నిట్లోకి ఇలా ప్లాస్టిక్ కవర్లోకి ఒత్తుని వెక్కించుకొని ఈ ఫ్లవర్స్లో పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీపాలను వెలిగించుకున్నట్లయితే దీపాలు అనేటివి చక్కగా అందంగా వెలుగుతాయండి. చాలా బాగుంటాయి. లైట్లు ఆపేసినప్పుడు వీటి వెలుగు అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇప్పుడు అన్నిట్లో పెట్టుకున్న తర్వాత దీపాలను వెలిగించి చూపిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఒక కొవ్వొత్తు తీసుకుని దాంతో వెలిగిస్తున్నాను. దీనివల్ల దీంతో ప్రతిసారి మనం మ్యాచ్ బాక్స్ని వాడి పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక క్యాండిల్తో అన్ని దీపాలని ఈజీగా అందంగా వెలిగించుకోవచ్చు అండి. చూసారు కదా, వెలిగించిన తర్వాత దీపాలు అనేది ఎంత చక్కగా వెలుగుతున్నాయో, చాలా బాగుంటాయండి, చాలా అందంగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఎక్కడ పెట్టుకున్నా కానీ బాగుంటాయి. ఇంటి ముందర గుమ్మ ముందు పెట్టుకున్నా, తులసి కూట దగ్గర పెట్టుకున్నా చాలా బాగుంటాయి. ఈ ప్లాస్టిక్ కాలిపోతుందని టెన్షన్ ఏమి అవసరం లేదు, చాలా అందంగా ఉంటాయండి. చూసారు కదా ఈరోజు వీడియోలోని టిప్స్ అన్నీ మీ అందరికి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.